సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. నా ఆకాంక్ష కృష్ణార్జునులై వీరిద్దరూ కురుక్షేత్రంలో ఈ 151 మంది అంటే అభినవ గౌరవులు 151 వీళ్ళందరినీ తొందరపుట్టించే కార్యక్రమంలో ఆనాడు ఆ జెండా మీద కాషాయ జెండా మీద కంపిరాజు ఉంటే నేను ఊహించేది నరేంద్ర మోడీ గారిని తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఆహర్నిశలు మొన్నే చెప్పారు. తిట్టును తిన్నా నేను వదిలేయలేదు అని తప్పకుండా రాబోయే 4-5 రోజుల్లో ఒక గొప్ప అద్భుత సృష్టికి అంకురార్పణ జరిగి ఇప్పుడు మనల్ని సర్వనాశనం భ్రష్టు పట్టించిన వ్యక్తి చరిత్ర పుటల్లో కలిసిపోయే సమయం వచ్చింది. నేను రోజు మిమ్మల్ని ఒక గంట సేపు వాయిన్ చేస్తున్నా రచ్చబండల పేరు చెప్పి ఆ చెప్పినవన్నీ కాకుండా మనకి అమరావతిని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి 3 క్యాపిటల్స్ అన్నాడు, ఏది అడ్రస్ లేదు. సరే మొన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చేస్తే అది పోయింది. కుప్పానికి నీళ్ళు ఇచ్చాడంటే అది వినోదం సినిమాలో ఊటీటీ బ్యాంక్ లాగా అలా గేట్ పెట్టి మళ్ళీ పట్టుకోయారు. అంత మోసం దగా రాజధాని లేని ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన ఒక ఘనత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ను ఒక క్యాపిటల్ చేశాడు. దేనికిరా అంటే ట్రక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేశాడు. ఎక్కడ ట్రక్ దొరికినా అది ఆంధ్రప్రదేశ్ నుంచే బయలుదేరుతుంది. డ్రగ్స్ దొరికితే మరి ఇక్కడ కాకినాడ పోర్టుకు వచ్చి ఎవరో ఆశీకి ట్రేడింగ్ అని దానికి చేసేసరికి కూడా మనం చూసాం. డ్రగ్ ఆంధ్రప్రదేశ్ని రాజధానిగా చేశారు తప్ప ఈయన చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదు. మహిళలు తాడి బొట్లు తెగిపోతున్నాయి, పడ్డా ఆ చెత్త మందు తాగి 60 రూపాయల మందు 200 రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చి మీ జేబులు బుల్ల చేస్తున్నాడు. చెప్పుకుంటేనే శతకోటి అది ఎవరు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ దోషణ భూషణలన్నీ వారికే వదిలేస్తున్నా. నా రిక్వెస్ట్ ఒకటే, భేషజాలని వారిద్దరూ ఎలా అయితే భేషజాలను పక్కన పెట్టి అన్నదమ్ముల్లా కలిసిపోయారు ఇక్కడున్న తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి కానీ మనం సర్దుకుపోవాలి. ఎవరెవరైనా లేఖలు రాస్తూ ఉంటారు ఆ లేఖల్ని పట్టించుకోవద్దు. వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో మనం అందరం కూడా నేను తొందరలో మీ దగ్గరికి వచ్చేస్తా. ఎప్పుడు మా ఈ సాక్షి పేపర్ ఇంట్లో రాస్తూ ఉంటారు ఏ ఊరికనే ఈయనకి ఆయన టికెట్ ఇవ్వడు ఈయన టికెట్ ఇవ్వడు అది మన అవుట్ అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు ఎదురుకుండానే చెప్తున్నా మళ్ళీ నరసాపురంలో ఇదే కూటమి నుంచి నేను పోటీ చేస్తున్నా. ఇంతకంటే పెద్ద సభ మళ్ళీ వారిద్దరి సమక్షంలోనే అప్పుడు నేను కండక్ట్ చేస్తా. ఇప్పుడు నేను వెనకాలన్నా అప్పుడు నేను ముందుంటా నేను కండక్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ పార్టీలో లేదు కాబట్టి వెనకాలన్నా చాలా మంది ముందున్నారు. ఇంకా పార్టీల్లో చేరబోయినప్పటికీ మరి కొంత చొరవ తీసుకుని జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ థ్యాంక్ యూ.